ఏంటి మాతా ఏంటంటే నువ్వు స్టాక్స్ అది చేస్తున్నారు కొంతమంది రాజకీయాలకు వెళ్దాం అనుకుంటున్నారు ఏంటి కుళ్ళు రాజకీయాల్లోకి నేనెందుకు వెళ్తాను ఇక్కడ నూతన నటినట్లు కావాలని వేసినారు చూసినావా చూడు నూతన నటినట్లు కావాలని వేసారా అంటే ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోదాం అనుకుంటున్నారా మీరు కమిక్ బ్యామస్ అవలేదు అయితే అదే బ్యామస్ అయితే నువ్వు ఇక్కడ కూర్చొని సొల్లు కబుర్లు వేసేవాడు కాదు కదా అంటే ఇప్పుడు ఏంటి మళ్ళీ కాసాయాలన్నీ ఇక్కడ వదిలేసేసి వెళ్ళిపోయి అక్కడ సినిమాలు యాక్ట్ చేద్దామనా ఊరుకోండి ఇదిగా కమల్ హాసన్ గారు అమ్మాయి శృతి హాసన్ గారు కట్టాలు తప్పలేదు మీకు ఎందుకు చెప్పండి బాధలు ఏంటి కమల్ హాసన్ గారి కూతురికి కట్టాలంటున్నావా మాతుండే మాట్లాడుతున్నావా ఇప్పటికి ఇట్ల మీద ఇట్లు కొడుతున్నామే గోల్డెన్ లెగ్ అంటున్నారు అండ్ ఇప్పుడు గోల్డెన్ లెగ్ అంటున్నారు కాకపోతే ఈ పిల్ల ఓం పదంలో చేసిన సినిమాలు ఒకటి రెండు తుస్సు మరిగేటప్పటికి ఐరన్ లెగ్ అన్నారు తెలుసా ఆ విషయం నాకు తెలుసులేమో మా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా తీసి ఇట్టు కొట్టిన తర్వాతే కదా ఆమెను గోల్డెన్ లెగ్ అనేది కదా ఆ సినిమా తర్వాత ఈ పిల్లకి నాలుగు భాషల్లోనే నాలుగు సినిమాలు వచ్చేసి బాగా బిజీ అయిపోయాడు ఇప్పటికి చిన్న చిన్న స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలెట్టింది ఏంటి ఏంటంటే ఏముందంటే మిగతా హీరోయిన్లు అందరూ తన దగ్గర దిగదుడుపంట పెర్ఫార్మెన్స్లు చేస్తే చేయొచ్చు కానీ నా బాడీ ఫిట్నెస్ కానీ లేదా నా ఒంపులు నా వయ్యాలు కానీ వాళ్ళకి ఎక్కడ వస్తాయి ఆ ఫిట్నెస్ నేను సంపాదించుకున్నాను నాలాగే ఎవరు ఉంటారో అని స్టేట్మెంట్లు వస్తుందండి అంతకంటే నాకు ఎక్కువగానే ఉందయ్యా ఫిట్నెస్ కానీ హీరోయిన్ గా నిలబడాలంటే ఫిట్నెస్ ఒక్కటి చాలదు పెర్ఫార్మెన్స్ కావాలి పెర్ఫార్మెన్స్ మా దగ్గర ఏటి సినిమా హీరోయిన్ అనుష్క ఉంది కదా కనిపిస్తలేదు పెళ్లి చేసుకుని అమెరికా గట్ట వెళ్ళిపోయిందా ఏంటి అన్ని మీకే తెలిసి మాట్లాడతారని అర్థం పద్ధతి లేకుండా లేకపోతే నా అలాగే ఎక్కడో ఆశ్రమం పెట్టుకుంటూ ఉంటది ఏంటి మీలో ఆశ్రమం ఆవిడకేం కర్మ అండి ఆశ్రమం పెట్టుకోవడానికి కర్మ కర్మ అంటున్నావు నీకు అంత సీప్ గా కనిపిస్తున్నానా ఆ ఉద్దేశం దానిలేదండి అనుష్క సినిమాలు చేస్తా బిజీగా ఉంది కదా అని అంటున్నాను బిజీ బిజీ అన్నావు ఏ సినిమాలు చేసింది ఏంటి ఏ సినిమాలు అంటే ఇప్పుడు 18 నెలల క్రితం మిర్చి సినిమాలో మనకు అనుష్క కనిపించింది మళ్ళీ తెలుగు తెర మీద ఇప్పుడు దాకా కనపడలే అవును అలాగే సింగం 2లో తమిళ్లో కనిపించింది మళ్ళీ ఇప్పుడు దాకా తమిళ తెర మీద కనపడలేదు అవును మరి ఈ గ్యాప్ లో ఈ పిల్ల 6 సినిమాలు చేసింది ఆరు సినిమాలు చేసింది ఏమేంటంటే ఇప్పుడు రేపు 12 తారీఖుని మన రజనీకాంత్ గారి సినిమా రిలీజ్ అవుతుందా లెంగా రేపు సంక్రాంతికి మన తమిళ హీరో అజిత్ సినిమా రిలీజ్ అవుతుంది దాంట్లో ఈ పిల్ల మెయిన్ హీరోయిన్ తెలుగులో డబ్బింగ్ కూడా అవుతుంది ఆ తర్వాత ఈవిని ప్రధాన పాత్రలో పెట్టి మన గుణశేఖర్ గారు నిర్మించిన భారీ చిత్రం రుద్రమదేవి ఫిబ్రవరిలో చెప్తాం ఆ తర్వాత 1-2 నెలల గ్యాప్ లో బాహుబలి బాహుబలి రిలీజ్ అయిన తర్వాత ఇంకో 3 నెలల గ్యాప్ లో బాహుబలి 2 అంటే 5-6 మాసాల దాకా ఇటు తెలుగు తెర మీద అటు తమిళ తెర మీద కనిపించే ఏకైక హీరోయిన్ మన అనుష్క బాగుందిలే కానీ ఎంత ఎంత గ్యాప్లు ఇస్తే మొహంలో క్లియర్ గా కనిపించిపోద్ది ఏంటండి ఏటి ఎప్పుడు నువ్వు ముసలేమతగా కబుర్లు చెప్తావు మంచి యంగ్గా ఉన్న స్టోరీలు చెప్పు యంగ్గా ఉన్న స్టోరీలు చెప్పాలా చెప్తాలేండి ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి కొత్త హీరో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు మన వరుణ్ తేజ్ నాగబాబు గారు కొడుకు అంత పొడుగు అయ్య బాబా ఈ పొడుగు గౌడల గురించి చెప్తే మీతో చాలా ప్రమాదంగా అనుకుంటుంది కింద ఇదే మాడతాం మన మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న ఈ వరుణ్ తేజ్ ముక్కుందా అనే సినిమా ద్వారా మన అందరికి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు కదా ఈ సినిమాకి సంబంధించి ఆడియో ఫంక్షన్ జరిగింది ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏ ఫంక్షన్ జరిగినా సరే మెగాస్టార్ చిరంజీవి వస్తారు కదా వాళ్ళందరిని ఉద్దేశించి మాట్లాడతారు కదా ఇంతకుముందు ఫంక్షన్ కూడా అలాగే మాట్లాడుతూ వస్తున్నారు కాకపోతే ప్రతి ఫంక్షన్లోనే పవర్ స్టార్ ఎక్కడా అని చెప్పి మెగా అభిమానులు అందరూ కూడా చిరంజీవి గారు మాట కథ అంతా అడ్డుపడుతున్నారు అవును మరి పవన్ అంటే అంత క్రేజ్ ఉంటే ఉండొచ్చండి ఎవరి క్రేజ్ అలా ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి గారికి అంత తప్పు ఆయన మాట్లాడుతుంటే ఓ అడ్డుపడిపోతే ఎలాగా మాట్లాడనివ్వాలి కదా అందుకే ఆయనకు ఓపిక అంత నశించింది ఇంతకుముందు ఏదో సర్ది చెప్పేవారు ఇప్పుడు ముకుంద ఫంక్షన్లో ఆయన మాట్లాడుతుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటుంటే ఏమండి ఆయన పిలిచాము ఆయన బిజీగా ఉండి రాలేదు అంచేత ఆ విషయం పక్కనట్టు మిగతా విషయాలు మాట్లాడదామని చెప్పి ఆయన మెల్లిగా జంప్ కట్టేసి మరి ఆయన కొంచెం ఓర్పుకి సహనానికి కూడా కొంచెం ఇది ఉండాలి కదా అర్థం చేసుకోవాలి అభిమానులు అంత ఎందుకంటే నిన్న కాకమండ తుఫాన్ బాధితుల కోసం సినిమా వాళ్ళు అందరూ చేసిన ప్రోగ్రామ్ మేము సైతం ఆ ప్రోగ్రామ్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాలేదు ఇదంతా ఉద్దేశపూర్వకంగా కాదా అన్న డౌటింగ్ నా పవన్ అలాంటి వాడు కాదు ఈ సినిమా వాళ్ళంతా ఎగేసుకొని మేము సైతం అనుకొని వెళ్ళారా యా మీ పవన్ సినిమా వాడు కాదా ఆయన ఎందుకు రాలేదని నాకు క్వశ్చన్ కానీ అక్కడ టైటిల్ మేము సైతం కాదు వేరే టైటిల్ పెట్టుంటే వచ్చేవాడు వేరే టైటిల్ అంటే ఏం టైటిల్ అండి జనం సైతం మేము సైతం అన్నారు కానీ అక్కడ డబ్బులు ఇచ్చేది జనం జనం సైతం
జనం సైతం ఇంగిని మాట ఏటి నాయన మా ఇండస్ట్రీలో అసలు మగాళ్ళే లేరండి ఏటి మగాళ్ళే లేరా రేపు పొద్దున నీ కాషాయ వస్త్రాలు ఇప్పేసి ఇక్కడ పడేస్తే నా పరిస్థితి ఏంటి ఏమండి అసలు కాషాయ వస్త్రాలే వేసుకోని పరిస్థితి ఏంటో నేను ఆలోచిస్తున్నాను సరే కానీ ఎందుకలా అన్నావు నేనేం అనలేదని బాబు అనవసరంగా వివాదాలకు లాక్కండి మరి ఈ మాట అన్నది భరద్వాజ గారు భరద్వాజ గారా ఏమన్నారంటే ఆయన ఇప్పేళ్ళ నుంచి కాదు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే కడిగేయడం అలవాటు ఆయనకి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు కదా అప్పుడు ఎప్పుడో ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈయన ఏ ఈయన అందుకు ఇచ్చాడు ఇలాగే స్టేట్మెంట్ అని నేను అనుకున్నాను తర్వాత నిన్న కాక మొన్న జరిగినటువంటి మేము సైతం ప్రోగ్రాంలో ఈ పెద్ద పెద్ద హీరోలందరినీ ఏమో పిలిస్తే రారు చిన్న చిత్తగా హీరోలు ఏంటంటే రమ్మని బతిమాలించుకుంటున్నారు లేదన్నా పార్టీలకి పబ్లిక్కి అంటే మరి పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు ఈ ప్రోగ్రామే కాదు ఏ ప్రోగ్రామ్ పిలిచినా సరే వీళ్ళు బిల్డప్ ఇస్తారు నంది అవార్డులు పిలిచినా బిల్డప్ ఇస్తారు అదే బాలీవుడ్లో జరిగే ఫిలింఫేర్ అవార్డులు అయితే కనుక పరిగెట్టుకుని వెళ్ళి బతిమాలుకుని పాసలు తీసుకుని మరీ అక్కడికి వెళ్ళి పాల్గొంటారు ఇదంతా కరెక్ట్ కాదని చెప్పి ఆయన బాగా ఆవేదనగా మాట్లాడారండి అంతే కదండి మన బాలసుబ్రహ్మణ్యం గారు జస్ట్ ఒక 2 గంటలు ఇచ్చిన ప్రోగ్రామ్కి ఉదూర్ తుఫాను బాధితులకి 1 కోటి రూపాయలు వచ్చిందంటే జనం నుంచి మరి ఎంతమంది ప్రముఖులందరూ కలిసి పొద్దునేసి అన్నాగా చేస్తే తిప్పి తిప్పి కొట్టి 11 కోట్లు రాలేదు మరి అందరూ మన సిగ్గుపడాల్సిన విషయం అని చెప్పి ఆయన ఏమొస్తున్నాయారండి అది కరెక్టే కదా అవునండి ఆయన ఆయాసమో కరెక్టే ఆయాసం కాదండి ఆవేశం అదే అదే ఇది కరెక్ట్